నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ పాపం మాజీ సీఎం కేసీఆర్కు సినిమా కష్టాలు వెంటాడుతున్నాయట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బాధపడుతున్న సమయంలో ఆయన ఫామ్ హౌస్లో కాలు జారి పడిపోవడం తుంటే ఎముక విరిగిపోయింది ఆ బాధలో ఉంటే ఇంకొక బాధ యాడ్ అయింది ఓడిపోయారు అన్న బాధకి ఈ కాలు తుంటే ఎముక విరిగిపోవడం యాడ్ అయిపోయింది ఆ టైంలోనే సింగరేణి కాలేజ్ ఎన్నికలు జరిగాయి అక్కడ కూడా అనవసరంగా వేలు పెట్టి ఓడిపోయారు అంటే ఒకదాని వెంట ఒకటి అయితే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపాలని చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న గులాబీ బాస్కు మరో షాక్ ఇచ్చింది ఈసీ అదేంటంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పెడతామని వాళ్ళు చెప్తున్నారు ఈసీ నోటిఫికేషన్తో కేసీఆర్ చాలా ఇబ్బంది పడుతూ భయపడుతున్నారంట అసలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎన్నికలకు ఉప ఎన్నిక జరుగుతుంది ఒకటి కడియం శ్రీహరి అలాగే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల పదకొండున అంటే పదకొండవ తేదీన నోటిఫికేషన్ రానుంది అలాగే పద్దెనిమిదో తేదీన నోటిఫికేషన్ ఇది మొత్తం దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరి తేదీ ఇరవై తొమ్మిది ఎన్నికలు అవుతాయి అదే ఇరవై తొమ్మిది రోజే కౌంటింగ్ కూడా ఉంది అంటే ఎమ్మెల్సి ఎన్నికలు రెండు స్థానాలకు జరుగుతున్న నేపథ్యంలో అంటే టోటల్గా చూసినట్లయితే మనం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎలా లెక్క పెడతారంటే ఇప్పుడు ఎన్నికలు ఈ ఎన్నికలు ఎలా పోటింగ్ అంటే ఇప్పుడు ఖాళీ ఉంది రెండు స్థానాలు దీనికి ఒకటి యాడ్ చేస్తారు అంటే రెండుకు ఒకటి యాడ్ చేశారు ఈ మూడుతో డివైడ్ చేస్తారు రెండు వేల మూ పంతొమ్మిదిని అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు ఉప ఎన్నిక ఇది జనరల్గా రెండు స్థానాలు అయితే ఎన్నిక ఇలా ఉండేది కానీ ఇది ఉప ఎన్నిక ఉప ఎన్నిక కాబట్టి ప్రతి కౌన్సిల్ మెంబర్కి సపరేట్గా నిర్వహిస్తామని చెప్తుంది ఎవరు నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు అదే కేసీఆర్కు జీర్ణం కావడం లేదు అంటే ఇక్కడ ఏమవుతుంది జనరల్ ఇది పద్ధతి అయితే ఇప్పుడు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతుంది కాబట్టి ఒక కౌన్సిల్ అభ్యర్థికి కాబట్టి వన్ ప్లస్ వన్ ఒకటి జనరల్గా యాడ్ చేస్తారు అంటే దీన్ని డివైడ్ చేస్తే రెండుతో అరవై మంది అరవై మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ గెలుస్తారు ఇక్కడ అర్థమైంది కదా క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఉప ఎన్నిక మాత్రమే కౌన్సిల్కు జరిగే ఉప ఎన్నిక జనరల్గా ఎన్నిక ఎలా ఉంటుంది టోటల్ అసెంబ్లీలో ఉన్న సభ్యులను లెక్కలోకి తీసుకుంటారు మనకు టోటల్గా నూట పంతొమ్మిది సభ్యులు ఉన్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలకు ఒకటి సంఖ్య యాడ్ చేస్తారు దాంతో డివైడ్ చేస్తే అంతమంది ఓటేయాల్సి వస్తుంది ఇక్కడ ఏమైంది రెండు స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి ఒకటేమో కడియం శ్రీహరి ఇంకొకటేమో పాడి కౌశిక్ రెడ్డి ఈ ఇద్దరు సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతుంది ఉప ఎన్నిక కాబట్టి దే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక సపరేట్గానే నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్పడంతో కేసీఆర్ మాత్రం చాలా పరేషాన్ అవుతున్నారు అంటే దీ ఇప్పుడు ఈ లెక్కన చూస్తే ఏమవుతుంది అంటే ఒక ప్రతిదానికి సపరేట్ సపరేట్ కాబట్టి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒక ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఒకటి యాడ్ చేస్తారు రెండు రెండుతో డివైడ్ చేస్తే అరవై మంది అరవై మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక కౌన్సిల్ అభ్యర్థి ఆ పార్టీ ఖాతాలోకి వస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఉన్నారు అరవై నాలుగు మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గెలిచి అరవై నాలుగు మంది గెలిచి ఉన్నారు కాబట్టి అంటే అరవై మంది ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టే ఇంకోటి ఏమైంది ఇది సపరేట్ ఎన్నిక అయిపోయింది ఇక్కడ బీఆర్ఎస్కి ఎంతమంది ఉన్నారు ముప్పై నాలుగు మంది ముప్పై తొమ్మిది మంది ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు అంటే వీళ్ళకి కావాలి అంటే ఇంకెంత కావాలి ఇరవై ఒక్క మెంబర్స్ కావాలి ఇరవై ఒక్క మెంబెర్స్ క్వశ్చన్ మార్క్ బీఆర్ బిఆర్ఎస్ పార్టీకి లేదు ఇవి యాడ్ అయితేనే వాళ్ళు ఒక ఎమ్మెల్సీ గెలుచుకోగలుగుతారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక పోటీ చేస్తే ఘోర పరాభవం తప్ప ఎలాంటి ఫలితం లేదు ఒకవేళ ఎంఐఎం పార్టీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఓటేసినా వీళ్ళకి వచ్చేది ఆ ఏడు స్థానాలు అంటే వీళ్ళకి సరిపోదు ఎంత అరవై మంది ఓట్లు వేయాలి ఈ నేపథ్యంలో గులాబీ బాస్ అయితే చాలా టెన్షన్ పడుతున్నారు ఈసీ ఏం చేసిందంటే ప్రతిదానికి అంటే రెండు ఎన్నికలు ఉన్నాయి రెండు కౌన్సిల్ స్థానాలకు అంటే యాక్చువల్గా పళ్ళ రాజేశ్వర రెడ్డి కూడా ఆయన ఏంటంటే గ్రాడ్యుయేట్ ఓట్లతో గెలిచారు కాబట్టి అది మరోసారి జరుగుతుంది ఎన్నిక దీన్ని బట్టి కనుక మనం లెక్కలోకి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఈ రెండు కూడా సపరేట్ సపరేట్గా ఎన్నికలు జరుగుతుంది కాబట్టి రెండు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఈజీగా వెళ్ళిపోతాయని మనం చెప్పుకోవచ్చు రెండు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఈజీగా వెళ్తాయని మనం చెప్పుకోవచ్చు గతంలో మనం చూసాం అందులో ఏమైంది అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని లాక్కొని ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు క్రాస్ ఓటింగ్ జరిగింది ఇప్పుడు అదే భయం కేసీఆర్ను వెంటాడుతుంది ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర ఉన్న ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు కనుక పోటీలో కనుక నిలబెడితే ఎంతమంది క్రాస్ ఓట్ చేస్తారు ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు అనేది తేలిపోతుంది అందుకే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేస్తున్నారట ఏం చేయాలి ఆయనలో ఒక భయం వెంటాడుతుంది ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా పోటీ చేస్తే గ్యారంటీగా ఓడిపోవడం ఖాయం కేవలం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేసినా వచ్చే లాభం ఏమి ఉండదు దేనికంటే అటు కాంగ్రెస్ అదే అటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఇద్దరు పార్టీలు కూడా ఈయనకు మద్దతు ఇచ్చినప్పటికీ రాదు ఎందుకంటే అరవై మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి అరవై మంది ఎమ్మెల్యేలు ఒకవేళ కనుక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చేసే వాదన ఏంటంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్నారు కాబట్టి రెండింటిని ఒకేసారి ఎన్నికలు నిర్వహించమని ఆ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏదో మోసం జరిగిపోయినట్టు ఈసీ ఏం చెప్తుందంటే ఇవి ఖాళీలు కావు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్సీ అంటే కౌన్సిల్లో ఖాళీలు ఉంటే ఫ్రెష్గా ఎన్నికలు జరుగుతుంటే ఆ పద్ధతి వాడతారు కానీ ఇది ఉప ఎన్నిక ఉప ఎన్నిక కాబట్టి ప్రతి ఎమ్మెల్సీకి సపరేట్గానే నోటిఫికేషన్ ఇవ్వడం అలాగే దరఖాస్తు చేసుకోవడం ఆ తర్వాత పోలింగు రిజల్ట్ అన్నీ ఉంటాయని చెప్తుంది అదే పద్ధతిన అంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం ఈసీ ముద్దుకెళ్తూ నోటిఫికేషన్ ఇచ్చింది అదే ప్రకారం ఈ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి టోటల్గా చూసినట్లయితే గులాబీ బాస్ ఈ ఉప ఎన్నికల్లో అంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చేతులు ఎత్తేసినట్టు మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఆ మూడు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళడం ఖాయంగా మనకు లెక్కలను బట్టి ఈజీగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేస్తారు అంటే వాళ్ళు కూడా ఆశపడతారు ఆశపడుతున్నారు బీఆర్ఎస్లో వాళ్ళు అవసరం అందు వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వద్దు అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులు ఎత్తేయాలని దేనికంటే ఇటీవల జరిగిన ఈ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేసి పరాభవం చెందింది బీఆర్ఎస్ పార్టీ అలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కావద్దు అని ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చేసినట్టు మనకు అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఇంటర్నల్గా జరుగుతున్న డిస్కషన్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా తమ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండడమే ఉత్తమమని ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది